కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా చిన్న చిన్న అంశాలు కోర్టు పదిలో ఉంటే కూడా వాటిని పరిష్కరించి వీళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు. వాళ్ళు ఎక్కడికక్కడ వదిలేస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగ నియామకాలను కోర్టుల పరిధిలో ఉన్న వాటిని న్యాయ పరిష్కారం చూపించి 60 రోజుల్లో 25,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది మా ప్రభుత్వము. ఇక ఆయన హరీష్ రావు గారు అంటారు, అంతా మేము వండినాము, ఆయన వచ్చి తెడ్డు తిప్పినని. ఇక తెడ్డు తిప్పే శాతగాని సన్నాసి, నువ్వెట్లకెళ్ళే మంత్రి అయినావు 10 సంవత్సరాలని నేను అడుగుతున్నాను. ఇన్ని చేసినోడు, అది కూడా నువ్వే చేసి ఉండొచ్చు కదా. ఎవరు వద్దన్నారు? ఎవరైనా వద్దన్నారా? మేము వద్దన్నామా? కోర్టుల పరిధిలో ఉన్న విషయాలను పరిష్కరించకుండా వాటిని ఇంకా కాంప్లికేట్ చేసి మీరు ఏ ఒక్కరోజు కూడా ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసింటే అవి ఎప్పుడో పరిష్కారం అయ్యేటివి. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందా? వాళ్ళకి ఇవ్వకపోతే ఏమవుతుంది? ఏం చేస్తారు వాళ్ళు? నిర్లక్ష్య ధోరణితో మీరు ఎక్కడికక్కడ గాలి కొదిలేస్తే ఒక్కొక్క శాఖ స్టాఫ్ నర్సులను 6,956 నియామకాలు చేపట్టిన, పోలీసు ఫైర్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లలో దాదాపుగా 15,000 ఉద్యోగ నియామకాలు చేపట్టిన, ఇదే సింగరేణిలో కారుణ్య నియామకాలు సంవత్సరాల కొద్దీ పక్కన పెడితే డాక్టర్లు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఏసీబీ దాడులు చేయించి 441 కారుణ్య నియామకాలు మేము చేపట్టినాం. గురుకులాలలో దాదాపుగా 1,000,000 మంది టీచర్ల నియామకాలు చేపట్టినాం. రేపు మార్చి 2 రోజు మళ్ళీ ఇంకొక 6,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వబోతున్నాము. దాదాపుగా 70 రోజుల్లో 30,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టడం ద్వారా నిరుద్యోగ యువకుల యొక్క ఆందోళనని ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు ఎక్కడికక్కడ వదిలేసిపోయిన సంసారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసుకుంటూ ఉద్యోగ నియామకాలు చేపడుతూ మీరు ఎక్కడికక్కడ కట్టి కూలగొట్టిన ప్రాజెక్టులను వాటిని ఎట్లా చక్కదిద్దాలనో తెలియక తల ప్రాణం తోకుకొస్తుంది. రోజుల కొద్ది వాటిని చూసినా కూడా అర్థం కాని పరిస్థితులు ఈరోజు. అందులో నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏమంటారు, ఆయనకున్న అనుభవాన్ని అంత పెడితే కూడా వాళ్ళు చేసిన తప్పిదాలను లెక్క రాసుకోనికి కూడా సమయం సరిపోతలేదు. ఎంత బుర్ర లేకుండా, అందుకనే మన ఎక్కడో చెప్పిన తూలంలాక పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు హరీష్ రావు. కానీ మేడిగడ్డల నీళ్ళు ఎత్తి అన్నారంలో పోయాలంట, అన్నారం బలిగిపోయిందని అన్నారం గేట్లు ఎత్తి నీళ్ళు కిందికి వదులుతానంట, మళ్ళీ ఇళ్ళకెళ్ళి ఎత్తా అంటే మళ్ళీ అందులోనే పోయాలంట. అసలు ఏమన్నా మెదడు ఉండే మాటలు మాట్లాడుతుండే? మేడిగడ్డల నీళ్ళు ఎత్తితే పోయాల్సింది అన్నారంలో. అన్నారం ఆల్రెడీ పలిగిపోయింది అని అన్నారంలో గేట్లు తీసి అన్నారంలో ఉన్న నీళ్లు కిందికి వదిలినాం. మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పి మేడిగడ్డలు ఉన్న నీళ్లు సముద్రానికి వదిలినాం. ఇందులో నుంచి అయితే అందులో పోసి, అందులో నుంచి అయితే ఇందులో పోసి కాకి లెక్కలు రాసి 100,000,000,000 మింగి ఇవాళ అది మొత్తం కుంగిపోయిందని ఎట్లా బాగు చేయాలని దానికి సలహా చెప్పరు. పోని పోదని రా చూసేద్దాం అంటే రారు. పోని 80,000 పుస్తకాలు చదివిన రావయ్య స్వామి బడికి వచ్చి నీ చదువంత ఏందో చూడు, ఇక పరీక్షలు అవుతున్నాయి ఏమైనా చెప్పు అని అంటే ఆయన రాడు. వచ్చిన అల్లుడేమో నోరు ధరిస్తే అబద్ధమే. అంటే ఈరోజు నీళ్ళ విషయంలో వాళ్ళు చేసింది దోపిడే. నీళ్ళ ముసుగులో నిధుల దోపిడీ జరిగింది. 100,000,000,000 ఖర్చు పెట్టినా 100,000,000,000తో కట్టిన కాళేశ్వరం ఒకవేళ కూలిపోకపోయి ఉంటే వీళ్ళు చేసిన తప్పిదాల మీద చర్చ కొంత తక్కువ జరిగి ఉండేది. ఇవాళ మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది అని చెప్తుంటే మళ్ళీ మేడిగడ్డల నుంచి నీళ్ళు అయితే అన్నారంలో పోయమంటారు. అంటే వితండవాదంతో ప్రజల్ని మభ్య పెట్టాలన్న ఆలోచన. ఇక నిన్న ఆయన అచ్చంపేట పోయిన, అచ్చంపేటకు పోయి చెప్తున్నాడు మొత్తం ప్రాజెక్టులు వాళ్ళకి అప్పచెప్పిరా. ఎవరు అప్పచెప్పిరా ప్రాజెక్టులు? ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి జీవోలు మీ ఇంట్లో తీసి మొత్తం కొల్లగొట్టమని చెప్పి మీరే తాళాలకు గుత్తి జగన్ రెడ్డి చేతిలో పెడతారు. కృష్ణానది జలాలు మీరు కొల్లగొట్టకపోయినాయి. స్వయంగా కేసీఆర్ మాట్లాడింది చూపించినా కూడా కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకొని
నోరు మూసుకొని ఉంటారేమో అని మేము అనుకున్నాం. మళ్ళీ అదే తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ ఊరి మీద తిరుగుతున్నారు. గోదావరి జలాలు అట్ల పోయినాయి, కృష్ణానది జలాలు ఇట్ల పోయినాయి, ఉద్యోగ నియామకాలు కోర్టులకు వదిలేసిండ్రు, రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసిండ్రు. పదేళ్ళు వాళ్ళు అమలు చేయని వాళ్ళు ఇచ్చిన హామీలు. నేను ఇప్పుడు కూడా సూటిగా టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసురుతున్నా, మీరు మీ 10 సంవత్సరాలలో 2 ఎన్నికల మేనిఫెస్టోలు మన మేము ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీల మీద ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?